హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు నా మిషన్ గురించి, అలానే కింద కూర్చొని ఎలా స్టిచ్ చేస్తాను అనేది కొంచెం చూపిస్తానండి. ఎందుకంటే నేను ఒక అమ్మాయి అడిగారు అక్క, మీరు కింద కూర్చొని ఎలా స్టిచ్ చేస్తారు అనేసి, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. సో నా మిషన్ వచ్చేసి ఇదే అండి, ఉషా జనోమ్ డ్రీమ్ స్టిచ్. ఓకే, సో ఇప్పుడు నేను చూపిస్తాను, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా మిషన్ గురించి. ఇది వచ్చేసి థ్రెడ్ టెన్షన్ అండి. ఇది వచ్చేసి బ్లూ కలర్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే రివర్స్ స్టిచ్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న స్టిచ్చెస్, ఈ మిషన్లో మనకి ఎన్ని స్టిచ్చెస్ వస్తాయో అక్కడ చూపిస్తారండి. ఒక్కొక్క మిషన్కి ఒక విధంగా ఉంటుంది ఆ స్టిచ్చెస్ అనేది కూడా. సో ఈ మిషన్కి ఇలా వస్తుంది. మనం ఇక్కడ పాదం అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు అండి. థ్రెడ్ వచ్చేసి మనకి మిషన్ బట్టి ఒక్కొక్క మిషన్కి ఒక విధంగా నీడిల్కి ఎక్కిస్తాము. సో అది అలా ఎక్కించేసుకోండి. సో ఇక్కడ వీల్ ఉంది కదా, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మెయిన్ స్విచ్ అండి. మనం ప్లగ్ కరెంట్ బోర్డు పెట్టాక స్విచ్ ఆన్ ఆఫ్ అనేది. ఇది వచ్చేసి పెడల్ అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఇలా ఒక ప్లగ్ వస్తుందండి, పెడల్కి సంబంధించి ఇలా ప్లగ్ వస్తుంది, అలానే కరెంట్ బోర్డు పెట్టుకోవడానికి ఒక ప్లగ్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనం కరెంట్ బోర్డు పెట్టుకోవాలి, ఇది వచ్చేసి మిషన్కి పెట్టుకోవాలి. అర్థమైంది కదా. సో ఇలా మనకి స్విచ్ వచ్చేసి ఆన్ ఆఫ్ అనేది ఉంటుంది. ఆన్ చేయడం వల్ల మనకి లైట్ అనేది వచ్చేస్తుందండి. ఓకే, పెడల్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి వర్క్ అవుతుందండి మిషన్. సో ఇప్పుడు మనము బాబిన్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, మనం బాబిన్ని ఇక్కడ పెట్టేస్తాం కదండి నీడిల్ కింద. సో ఇలా బాబిన్స్ మనకు అన్ని ప్లాస్టిక్లో వస్తున్నాయండి ఇప్పుడు. సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ అండి నా దగ్గర ఉన్నది. సో దీనికి ఎలా థ్రెడ్ ఎక్కించుకోవాలి నేను చూపిస్తాను. సో నేను థ్రెడ్ని తీసుకొని మనం ఇక్కడ ఒక బటన్ లాగా ఉంటుంది, దాంట్లో మనం పెట్టేస్తే టైట్గా వచ్చేస్తుంది థ్రెడ్ అనేది మనకి బాబిన్కి టైట్గా ఎక్కేస్తుంది. సో ఇలా బాబిన్కి ఒక హోల్ ఉంటుంది, అంటే మిడిల్లో నుంచి థ్రెడ్ని బయటకు లాగేసి ఆ హోల్లో నుంచి, ఇప్పుడు చూడండి ఆ బ్లాక్ కలర్ దాన్ని లెఫ్ట్ సైడ్కి నెట్టాలి. ఓకే, మనం లెఫ్ట్ సైడ్కి నెట్టేసి ఇప్పుడు సైడ్ వీల్ ఉంది కదండి, మీరు చూస్తున్నారు కదా, ఈ వీల్ అనేది నేను లోపలికి పెట్టాను, అంటే బయటికి లాగలేదు. సో లోపలికి ఉంచి ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను, అంటే బాబిన్కి ఎలా పెడల్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి బాబిన్కి థ్రెడ్ అయితే ఎక్కుతుంటుందండి. మనకి కింద నీడిల్ పార్ట్ అనేది ఉంది కదా, అది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, అది మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి ఇక్కడ ఈ వీల్ ఉంది కదా, ఈ వీల్ని కొంచెం బయటికి లాగేసి ప్రెస్ చేసామంటే పెడల్ని మనకి ఆ నీడిల్ అనేది మూవ్ అవ్వదండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇప్పుడు చూడండి థ్రెడ్ అయితే ఎక్కేస్తుందండి మనకి, అన్ని వీల్ అనేది లోపలికి ఉన్నా బయటకు ఉన్నా కానీ థ్రెడ్ అయితే ఎక్కేస్తుంది. సో మీకు నీడిల్ అనేది మొత్తం మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే వీల్ని మనం బయటికి లాగేసి చూడండి, ఈజీగా బాబిన్కి థ్రెడ్ ఎక్కించేసుకోవచ్చు. ఓకే, బాబిన్కి థ్రెడ్ ఎక్కించేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బాబిన్ని కింద పెట్టేసి మనం ఇప్పుడు మెయిన్ పార్ట్ అండి, మనం నేను కింద కూర్చొని ఎలా స్టిచ్ చేస్తా అనేది మీకు చూపిస్తున్నాను. సో ఇలా పెడల్ని నేను రైట్ నీ కింద అండి, రైట్ సైడ్కి వచ్చేస్తుంది మనకి మిషన్కి. సో నీ కింద పెట్టేసి క్లాత్ని ఇలా చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఓకే, మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి, ఆ వీల్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నీతో మనము పెడల్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే టూ హ్యాండ్స్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ దగ్గరే ఉంటాయండి, టూ హ్యాండ్స్ వచ్చేసి స్టిచ్చింగ్ దగ్గరే పెట్టేస్తాను. జస్ట్ మనం నీతో ప్రెస్ చేస్తే పెడల్ని మూవ్ అవుతూ ఉంటుందండి మిషను, మీరు గమనిస్తుంటే చూడండి మనం ఆపితే ఆగుతుంది. ఓకే, నేను కూర్చొని అయితే ఇలానే స్టిచ్ చేస్తానండి, నాకు కిందనే బాగా కంఫర్ట్గా ఉంది అనిపించి నేను కిందనే స్టిచ్ చేస్తాను. ఎప్పుడు టేబుల్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి, టేబుల్ మీద కూడా ఏమంత ప్రాబ్లం ఏం రాదు. టేబుల్ పైన కూడా పెట్టేసుకొని మనం చైర్లో కూర్చొని స్టిచ్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను నేను. చూడండి, టూ హ్యాండ్స్ వస్తే నాకు స్టిచ్చింగ్ దగ్గరే ఉంటాయి. జస్ట్ నేను నీతో పెడల్ని ప్రెస్ చేస్తానండి. ఓకే, ఇలా ప్రెస్ చేస్తే మూవ్ అవుతుంటుంది, ఆపితే ఆగేస్తుంది. ఓకే, మనం ఇలా స్టిచ్ చేశాక నేను ఇలా ఆఫ్ చేసుకొని థ్రెడ్ కట్ చేసుకుంటానండి. నేను స్టిచ్ చేసేది అయితే ఇలానే. మిషన్ వచ్చేసి నేను 7200 కొన్నానండి 4 ఇయర్స్ బ్యాక్, నాకు ఎటువంటి రిపేర్ అయితే రాలేదు. చూడండి, మనము ఇలా నీతో ప్రెస్ చేస్తుంటే మూవ్ అవుతుంటుంది. సో నేను ఇటు సైడ్ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి పెడల్ అనేది నేను నీ కింద పెట్టేసుకుంటానండి, రైట్ లెగ్ నీ కింద పెట్టేసుకొని. చూస్తున్నారు కదా, మనము పెడల్ని అలా ప్రెస్ చేస్తూ ఉంటే
థ్రెడ్ అనేది క్లాత్ అనేది మూవ్ అవుతూ ఉంటుందండి ఇక్కడ, అప్పే ఆగేస్తుంది. సో మనకి జస్ట్ మనము క్లాత్ని నీట్గా పట్టేసుకొని హ్యాండ్స్ ఒకటి ఇక్కడ పెట్టేస్తానండి. నేను జస్ట్ నీత్ ఒకటే ప్రెస్ చేస్తాను. ఇప్పుడు టేబుల్ మీద చూపిస్తాను మీకు. చూడండి ప్లగ్ని అక్కడ పెట్టేశాను, స్విచ్ చేస్తే మనకి ఆన్ అవుతుంది. కింద వచ్చేసి పెడలు ఉందండి. సో ఈ పెడల్ని ఇట్లా మామూలుగానే మనం జస్ట్ ఒక రైట్ లెగ్ దగ్గర ప్రెస్ చేసి పడితే మనకి స్టిచ్ అనేది ఈజీగా కుట్టుకోవచ్చు. ఓకే, కింద అయినా కుట్టుకోవచ్చు, పైన అయినా కుట్టుకోవచ్చు అండి. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కుట్టుకోవచ్చు. ఓకే చూడండి, నేను ఇది కూడా చాలా ఈజీ, పైన పెట్టుకొని కుట్టుకోవచ్చు. చూసారు కదా, స్టిచ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అండి మనము. మనకి ఎట్లా కంఫర్ట్గా ఉంటే అలా స్టిచ్ చేసుకో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.